హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విష్ మామ్స్ మ్యాజిక్. సమ్మర్ వచ్చేసింది, ఇంకా కూల్గా కూల్ డ్రింక్స్, జ్యూసెస్ ఇవన్నీ తాగేయాలనిపిస్తుంది కదా. సో నేను ఈరోజు ఓరియో బిస్కెట్స్, ఓరియో స్ట్రాబెర్రీ బిస్కెట్స్తో మిల్క్ షేక్ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంది అండ్ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఓరియో బిస్కెట్ ప్యాకెట్ అండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 8 బిస్కెట్స్ అనేది యాడ్ చేశాను. ఇది థిక్ బిస్కెట్ షేక్ అన్నమాట, సో నేను 8 యాడ్ చేసుకున్నాను. మీరు కొంచెం పల్సగా కావాలంటే 4 బిస్కెట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. ఈ క్వాంటిటీ అనేది నేను ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్కి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక గ్లాస్ మిల్క్ అండి, ఫ్రెష్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను నేను, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ పాలని వేడి చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ పచ్చిపాలే అండి, టీ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇందులో ఒక 1 స్పూన్ వరకు హర్షీస్ చాక్లెట్ సిరప్ అండి. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక 1 స్పూన్ బ్రెడ్ జామ్ ఉంటుంది కదా, జామ్, ఆ జామ్ని యాడ్ చేసుకోండి. ఈ జామ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఇవన్నీ వేసేసి బాగా మిక్సీ పట్టేయాలి. అండ్ ఒక ఇలా ఒక గ్లాస్ జార్ తీసేసుకొని అందులో ముందుగా హర్షీస్ సిరప్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి బయట రెస్టారెంట్స్లో జ్యూస్ స్టాల్స్లో తాగే లుక్ అనేది వస్తుంది. అండ్ మనం ముందుగా చేసుకున్న మిల్క్ షేక్ ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత థిక్గా ఉందో. అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేసాం కాబట్టి ఆ క్రీమ్ అనేది పైన తేలుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇలా క్రీమ్ అక్కర్లేదనుకుంటే మీరు నార్మల్ లో ఫ్యాట్ మిల్క్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా ఇందులో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అండి. ఇది స్ట్రాబెర్రీ ఓరియో మిల్క్ షేక్ కాబట్టి మనం స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్తో టాపింగ్ చేస్తున్నాం. అండ్ దాని మీద కొద్దిగా చాక్లెట్ సిరప్ వేసి అండ్ ఓరియో బిస్కెట్తో ఇలా గార్నిష్ చేసి అండ్ ఫైనల్లీ ఇంకొద్దిగా ఐస్ క్రీమ్ ఉంటే ఇంకా బాగుంటుందండి. సో ఇంకొంచెం ఐస్ క్రీమ్ అనేది యాడ్ చేసేసుకుందాము. అండ్ ఇందులో ఇలా బిస్కెట్స్ని ఇలా చంక్స్ లాగా పీసెస్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. దాని మీద ఇంకొంచెం ఐస్ క్రీమ్ వేసేసుకోండి. అండ్ మీకు ఐస్ క్రీమ్ అనే ఇష్టం అనేది ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అంతే అండి, ఎంతో టేస్టీ ఓరియో మిల్క్ షేక్, అది స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో అంత షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.